మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమం వంటి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రామిసల్లో భాగంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు జరిగింది కేవలం 5 రూపాయలకి బ్రేక్‌ఫాస్ట్ 5 రూపాయలకి మధ్యాహ్న భోజనం 5 రూపాయల సాయంత్రం భోజనం ఏర్పాటు చేసి పేదలకు ఎంతో ఉపయోగంగా ఉండేలాగా అది ఆయన చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా నడిచినే అన్నీ కూడా అన్నా క్యాంటీన్ అన్నీ కూడా అయితే ఈ రోజున ఈ జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అన్నా క్యాంటీన్ అన్నీ కూడా మూసేసి చూడండి రంగులు కూడా మార్చేశారు అంటే పసుపు రంగు అంటే ఆయన కెట్టదన్నమాట ఆయనకి రంగులు కూడా మార్చేశాడు హైకోర్టు చీయన్నా కానీ ఇంకో కోర్టులన్నీ కూడా తప్పు పట్టినా కానీ ఆయన ధోరణి ఆయన మార్చుకోలేదు ఆ తర్వాత మరి అక్కడ ఓ విషయం తమిళనాడు విషయం చూసుకుంటే జయలలిత గారు అధికారంలో ఉండగా ఆవిడ అమ్మ క్యాంటీన్ అని స్టార్ట్ చేసింది ఆవిడ అమ్మ క్యాంటీన్లు నిరాటంకంగా జరిగినాయి ఇక్కడ ఆ తర్వాత ఆయన ఆవిడ మరణించిన తర్వాత అన్నాడీఎంకే ఓడిపోయిన తర్వాత కూడా డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అదే అమ్మ క్యాంటీన్ అనే పేరునే కొనసాగిస్తూ జయలలిత గారి బొమ్మనే కొనసాగిస్తూ ఆ క్యాంటీన్ని పేదలకు ఉపయోగపడేలా చేస్తున్నాడు ఆయన చూసైనా కానీ ఈ నిరంకుశ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి కొంచెం గుణపాఠం నేర్చుకుంటే మంచిదని జనం భావిస్తున్నారు ఆ రోజున అన్నా క్యాంటీన్ మూసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు అన్నాడు ప్రజలందరూ కంగారు పడకండి పేద ప్రజలందరూ కూడా మేము అత్తరలో ఇంకా నాణ్యమైన భోజనాన్ని ఒక 5-6 నెలల మేము ఏర్పాటు చేస్తాం అన్నా క్యాంటీన్ పేరు మార్చినా సరే క్యాంటీన్ మీద తెరిపిస్తామని చెప్పాడు అయితే 5-6 నెలలు కాదు కదా 3 ఏళ్ళు అయింది ఏం సాధించారు మీరు పేదలు కడుపు కొట్టారు మీరు మళ్ళీ ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు 73వ సంవత్సరంలో గడిపి పెడుతున్నాడు ఆయన నిత్య శ్రామికుడు నిత్య యవ్వనుడు ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని జనం కూడా అర్థం చేసుకుంటున్నారు ఆయనకి భగవంతుడు నిండు 100 ఏళ్ళు కూడా ఆయనకి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు మా కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల కూడా తెరుస్తాం ఇంకా ఎక్కువ తెరుస్తాం రాజమండ్రిలో 3 ఏళ్ళు చేసాం కానీ ఇంకా చాలా ఎక్కువ తెరుస్తాం అందరికీ కూడా చౌక ధరకే మంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తాం నేను ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేశాను ఇప్పుడే మీ పుట్టినరోజునప్పుడు మీ కుటుంబీకుల మీ ఫ్యామిలీ మెంబర్స్ పుట్టినరోజునప్పుడు కూడా అన్నా క్యాంటీన్ 5-స్టార్ హోటల్స్లో డిన్నర్లో లేకపోతే వేరే కాకుండా అన్నా క్యాంటీన్ దగ్గర ఒక పూట భోజనం ఏర్పాటు చేయండి మీరు అందరూ కూడా అని చెప్పడం జరిగింది ఆ విధంగా జరుగుతుందని నేను ఆశిస్తూ ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి దీర్ఘాయుస్సు ఇవ్వాలని దీర్ఘ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మేము అందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏదైతే మన రాష్ట్రం ఇప్పుడు ఒక అంధకారం చేయబడింది ఇప్పుడున్న ప్రభుత్వం మన రాష్ట్రాన్ని కంప్లీట్గా నిర్దేశం ఉండాలి ఒక రాష్ట్రం ప్రగతి పదంలో రావాలి అంటే మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది 20 ఏళ్ల క్రితం విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి హైటెక్ సిటీని తీసుకొచ్చి ఎవరు కూడా ఊహించని రీతిలో అప్పుడు ఎవరు కూడా సాఫ్ట్వేర్ రంగానికి ఇంత అభివృద్ధి చెందుతుంది ముందు అని ఎవరు కూడా ఊహించలేదు ఆ రోజున అలాంటిది ఒక విజన్తో ఆయన ఒక నమ్మకంతో ఆ హైటెక్ సిటీని అక్కడ రూపొందిస్తే ఈరోజు మన హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెంది పరుగులు తీస్తుందో ఇప్పుడు మనం ఎవరు వెళ్ళినా కూడా మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అది ఒక విజన్ ఉన్న నాయకుడి యొక్క గొప్పతనం కాబట్టి ఏదైనా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి నాయకుడు కానీ ఇంత విజన్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మళ్ళా ఆంధ్రప్రదేశ్కి కానీ అమరావతికి కానీ ఒక అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఉండాలి ప్రజలందరూ కూడా బాగుండాలి అన్ని వర్గాల ప్రజలకి కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఒక విద్య వైద్య అన్నీ అభివృద్ధి చెందాలి ఉద్యోగాలు రావాలి ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ నారా చంద్రబాబు గారు మనం తెచ్చుకోవాలి మళ్ళీ ముఖ్యమంత్రి కానీ నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది
अंदर तपक वेगना नारा चंद्रबाबु मन मुख्यमंत्री चुस्कने बाध्य मन अंदर पैन తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత అభివృద్ధి ప్రదాత మనందరి యొక్క ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టిన రోజును పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు చేశారో దాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు ఈ రోజున అందులో ప్రధానమైన అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అక్కడే ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు పిల్లలందరూ కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు వారి యొక్క భవిష్యత్తు బాగుండాలన్న రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి అన్న తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే బాగుంటదని ఈ రోజున ప్రజలందరి యొక్క ఆకాంక్ష ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోండి ముమ్మాటికి ఈ రోజున ప్రజల్లో వస్తున్న తీరు ఆల్లోంచి వస్తున్న స్పందన బట్టి ఆల్లోంచి వస్తున్న మాటలు బట్టి అర్థమవుతా ఉంది 2024 లో గాని లేకపోతే 23 లో గాని ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఇది ప్రజలకు అవసరం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒక అవసరం కాదు ఇది రాష్ట్రం ఒక అవసరం ఆయన వస్తేనే పోలవరం పూర్తవుతది ఆయన వస్తేనే అమరావతి పూర్తవుతది ఆయన వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆయన వస్తేనే ద్వాకరా గ్రూపులన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది అది తప్పకుండా అవుతాది మీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లు గాని చంద్రన్న బీమా గాని ప్రజలకు ఏదైతే ఉపయోగపడే కార్యక్రమాలను ఏదైతే తూట్లు పొడుస్తా ఉందో జగన్ మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।